నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రైతులకు ఎరువుల కొరతతో తిప్పలు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో పంటలకు ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. కానీ ఎరువుల కొరత ఏర్పడడంతో మండలంలోని భోరిగాం ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద ఎరువుల కోసం వేకోచామున నుండి రైతులు భారులు తీరారు. సరైన సమయానికి ఎరువులు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని, ఎరువులు వేస్తే పంటలు కాపాడుకోవచ్చని కానీ సరిపడా ఎరువులను అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. రైతులకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉంచి సకాలంలో అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద మన మూడు గోదాములు ఉన్నప్పటికీ కూడా కానీ గోదాంలో ప్రతి బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద దాదాపు మనకు ఒక 20 విలేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క గోదాంకు కనీసం రైతులకు సరిపోయేటంత యూరియా కానీ బీస్ కానీ పంపించడం లేదు. ఏదైతే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో బార్లు తిరుగుతున్నారు. మనము ఖచ్చితంగా అధికారులు కానీ మనకు చొరవ తీసుకొని ఖచ్చితంగా నీకు యూరియా పంపించవలసిందిగా కోరుచున్నాం. లేదు అనంటే మా బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన. ఆనాడు 2023లో మనకు 80 లక్షలతోటి గోదాం కట్టి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ మాకు ఖచ్చితంగా సరిపోయేటటువంటి రైతులకు ఎరువులు అందించడం లేదని మేము బీఆర్ఎస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద మనకు మూడు గోదాములు ఉన్నప్పటికీ కూడా కానీ గోదాంలో ప్రతి బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద దాదాపు మనకు ఒక 20 విలేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క గోదాంకు కనీసం రైతులకు సరిపోయేటంత యూరియా కానీ బీస్ కానీ పంపించడం లేదు. ఏదైతే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో బార్లు తిరుగుతున్నారు.